తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13వ తేదీ నుండి గత వారం రోజులుగా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు వివిధ రకాల నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించారు. అందులో భాగంగా గ్రూప్ డిస్కషన్స్, సాఫ్ట్ స్కిల్స్, జామ్ రౌండ్, టైం మేనేజ్మెంట్, సెల్ఫ్ కాన్వెంట్, వివిధ రకాల క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగ సాధనకై కావాల్సిన మెళుకువలను, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, సోషల్ మేనర్స్, బాడీ లాంగ్వేజ్, హైజన్, క్రియేటివ్ స్టోరీ టెల్లింగ్ ఇలాంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పిస్తూ వారికి ఉద్యోగ సాధనకు కావాల్సిన మెళుకువలను నేర్పించడం కాకుండా సోమవారం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని దేవిశ్రీ గార్డెన్ లో ముగింపు దీనికి ముఖ్య అతిథులుగా కర్నూల్ డిస్ట్రిక్ట్ రిలేషన్షిప్ మేనేజర్ గంగా ప్రసాద్ మరియు సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ మ్యాక్స్ మహేష్, కళాశాల డైరెక్టర్ కడారి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపు మునందర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నవీన్ రెడ్డి ఆశయ సాధనకు అనుగుణంగా వారి నూతన ఆలోచనల వైపు అడుగులు వేస్తూ జగిత్యాల లాంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా విద్యతో పాటు ఆర్థమెటిక్ రీజనింగ్ మరియు ఇలాంటి మహేంద్ర ఫ్రైడ్ క్లాస్ ప్రోగ్రామ్స్ ని ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి విద్యార్థి పాఠశాల స్థాయి నుండి కష్టపడి చదివి డిగ్రీ చదువును నామాత్రంగా చదవకుండా నాణ్యమైన విద్యను అందించే కళాశాలను డిగ్రీ పూర్తి చేసి వారి భవిష్యత్ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మరియు మహీంద్ర ప్రైడ్ క్లాస్ రూమ్ ట్రేడర్స్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Yes, please give them a big round of applause. Everybody, louder, please. My class wala munne maatladanki I was so feared, but now today I am speaking in front of all. This is the situation, and this is the change the word from task from Mahindra Classics. It is provide. The team strongly believes that basic education is not too important for the student, but various skills like life skills, soft skills are very important for the students to be succeed in their life. Are you agreeing with my point? Memo Tavinreddy sir garu ippudu లేదు అనేటటువంటి చేదు వార్త విన్న తర్వాత అసలు మేము షాకింగ్ అయ్యాం. కాల్కి నాకు సేమ్ టైంలో పాజిటివ్ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. సో చాలా షాకింగ్ అయ్యాం. సో అలాంటి పర్సనాలిటీ ఎలా అంటే ఇక్కడ ఎన్ఎస్సీ డిగ్రీ కాలేజ్ చూస్తే ఎప్పుడు గుర్తుకొస్తుంది, కమింగ్ టుగెదర్ ఇస్ బిగినింగ్, కీపింగ్ టుగెదర్ ఇస్ ప్రోగ్రెస్, వర్కింగ్ టుగెదర్ ఇస్ సక్సెస్ అన్నట్టుగా ఇక్కడ ఎన్ఎస్సీ డిగ్రీ కాలేజ్ ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ కూడా, స్టూడెంట్స్ ఎక్కడైనా యూత్ అంటే ఈరోజు ఎలా ఉన్నారు అని అంటే కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు అన్నట్టుగా ఉన్నారు. అంటే డ్రింక్స్కి డ్రగ్స్కి డ్రగ్స్కి బానిస అవుతున్నారు. కానీ ఇక్కడ ఎన్ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు మీరే. కొంతమంది స్టూడెంట్స్ చాలా బాగున్నాయి ప్రోగ్రామ్స్, చాలా వరకు అవేర్నెస్ వచ్చేసింది, స్టేజ్ క్లియర్ కూడా పోయింది సార్, మాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అప్ అయింది సార్ అని చెప్పేసి మాట్లాడారు. సో ఒక టూ డేస్ బ్యాక్ టైం చిత్రం సర్వీ వచ్చి అడిగారు సార్, ఎలా ఉంది పిల్లలో ఫీడ్బ్యాక్, ఏమంటున్నారు అని. నాకైతే బాగా అనిపిస్తుంది కానీ పిల్లలు ఎలా అంటున్నారు అని. సో అఫ్కోర్స్ నేను ఇలా చాలామందికి కాన్ఫిడెన్స్ వచ్చింది. అఫ్కోర్స్ ఇన్ని రోజుల నుంచి చదువుతున్నారు, టెన్త్ క్లాస్ అవుతున్నారు, ఇంటర్మీడియట్ పాస్ అవుతున్నారు, డిగ్రీకి వస్తున్నారు, ఇప్పటికీ స్టిల్ సమయం ఎందుకు చదువుతున్నాం, అసలు పర్పస్ ఏంటి అనేది క్వశ్చన్ కూడా ఉండవచ్చు. నేను ఈ మైత్రాపేట్ ట్రైనింగ్ క్లాసెస్లో అది మీకు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. సో ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ట్రైన్ చేయడం కోసం మైత్రాపేట్ క్లాసెస్ నేముగా త్రో టాస్క్ ద్వారా గంగాప్రసాద్ సార్ ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్స్ని మనకు పంపిస్తున్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన దగ్గర 16-17 నుంచి టాస్క్ ఇన్వాల్వ్ అయ్యారు. ఫస్ట్ సార్ ఇనిషియేషన్తో
నవీన్ రెడ్డి సార్ ఈ టాస్క్ ప్రోగ్రామ్స్ ఎక్కువ దానివల్ల ఉండేటువంటి యూటిలైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని జగప్రసాద్ సార్ వచ్చి చెప్పిన తర్వాత ఇయర్ నుంచి ఫస్ట్ బ్యాచ్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఎవ్రీ ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. రూరల్ ఏరియా స్టూడెంట్సా లేకపోతే ఇండియన్కి బేస్ బేసికలీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళేదా తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళ అనేది కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ఎవ్రీ స్టూడెంట్ విల్ గెట్ జాబ్. సో అది జరుగుతూ ఉంది. ఇందాక శివరంజన్ రెడ్డి సార్ చెప్పినట్టుగా, దశరథరామ రెడ్డి సార్ చెప్పినట్టుగా, తామస్ సార్ చెప్పినట్టుగా, సో విఆర్ ఆల్ ఎంఎస్వి ఫ్యామిలీ మెంబర్స్, విఆర్ నాట్ యువర్ ట్రైనర్స్, విఆర్ నాట్ అదర్స్ లైక్ దట్. అండ్ 1000 స్పెల్లర్ అనేది ఎన్ఎస్వి డిగ్రీ కాలేజీలోకి వెళ్ళి ఒక 250 మెంబర్స్ని ఇక్కడ కూర్చుండా పెట్టామంటే యూఆర్ ద సక్సెస్. అంటే ఇక్కడ వరకు వచ్చారు అంటేనే అదే మీ సక్సెస్ అనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా ఎన్ఎస్వి డిగ్రీ కాలేజ్ 2006 to 2021 కంటిన్యూగా ఎంతోమంది విద్యార్థులకి ప్లేస్మెంట్స్ ఇస్తూ సక్సెస్ లైఫ్ని ఇస్తూ భవిష్యత్తులో ఒక సక్సెస్ వైపు ప్రయాణిస్తూ మేమందరం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈరోజు కూడా ఒక చిన్న ప్రయత్నమే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 250 మంది స్టూడెంట్స్ని వాళ్ళ మైండ్లో ఒక ఆలోచనని రేకెత్తించాలి, ఉజ్వల భవిష్యత్తు వైపు ఆలోచించే విధంగా చేయాలి అనే ఒక సంకల్పంతోనే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మహేంద్ర ప్రైడ్ 5 సెషన్స్ ఎంటైర్ తెలంగాణ స్టేట్లో మొట్టమొదటిసారిగా ఆ పాండమిక్ మన ఎన్ఎస్వి డిగ్రీ కాలేజ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వడం ఇంత ఆగకుండా ప్రతిరోజు ప్రతి క్షణం ఆల్రెడీ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాను, ఆల్రెడీ సింపుల్ ఐడియా కెన్ ఇన్స్పైర్ మోటివేట్ అండ్ ప్రొడ్యూస్ ద చేంజ్. మన లోపల ఒక పాజిటివ్ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఆ ఆలోచనని ఆలోచనలా కాకుండా దాన్ని ఆచరిస్తూ అనుక్షణం దానికోసం ప్రయత్నిస్తే ఇప్పటికైనా విజయం మీ తథ్యమవుతుంది. కాబట్టి మీ విజయమే ఎన్ఎస్వి విజయంగా, ఎన్ఎస్వి విజయమే మీ విజయంగా ముందుకు వెళ్తారని. ఎందుకంటే మీరంతా ఇప్పుడే ఫైల్ అయ్యకు వచ్చారు, ఆల్రెడీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నాము లేకుంటే పాండమిక్లో క్లాసులు ఎలా ఉన్నాము, అంతా ఆన్లైన్ కదా ఆఫ్లైన్ కదా, అంతా ఇంకా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. బట్ సిచ్యువేషన్ ఏదైనా మనకు అనుగుణంగా మార్చుకొని మనం దాంట్లో సక్సెస్ వైపు వెళ్ళడమే ఎన్ఎస్వి లక్ష్యం. కాబట్టి దాంతో మీరు అందరూ కూడా ముందుంటారని. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 250 మెంబర్స్ నెక్స్ట్ మళ్ళీ ఇమ్మీడియట్గా మనం మహేంద్రాబాద్ క్లాసెస్ కావాలి అనే రిక్వైర్మెంట్ పెట్టాలి అంటే మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి ఒకటే మాట చెప్పండి, మేము ఈ లాస్ట్ 7 డేస్ 8 డేస్లో ఏం నేర్చుకున్నాం, నేర్చుకున్న దాంట్లో మాకు ఎంతవరకు యూజ్ అయ్యింది. నేను ఆల్రెడీ క్లాసెస్ మీట్ చేసిన ఒక అమ్మాయి చెప్తున్న విన్నాను, సార్ ఇంత మంచి ప్రోగ్రామ్ని మీరు కండక్ట్ చేస్తున్నారు, డే 1 చాలా భయం వేసింది నాకు, బట్ డే ఎండింగ్ లోపలికి వచ్చేసరికి ఐ హావ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఇంత బాగా నేను మాట్లాడగలుగుతున్నానంటే బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లేక్ నవీన్ రెడ్డి సార్ అండ్ బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ట్రైనర్స్ ఫస్ట్ ట్రైన్ చేస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా మీరు కూడా మంచి ప్రోగ్రామ్ ఇచ్చారన్నారు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్ని చేయడానికైనా మేము ముందుంటాం ఎప్పుడు, మీలాంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా దానికి వెళ్తేనే. కాబట్టి ఈరోజు ఫైనల్ ఇయర్లోకి వచ్చాం, ఇంకో 6 మంత్స్లో పాటు ఎగ్జామ్స్ అయిపోతాయి, 5th సెమ్ కంప్లీట్ అవుతుంది, 6th సెమ్ కంప్లీట్ అవుతుంది, ఎన్ని అసెంబ్లీ కంప్లీట్ అయినా ఎన్ని సర్టిఫికెట్స్ వచ్చినా లైఫ్లో మనం సెటిల్ కాలేదు అంటే ఎప్పటికైనా కూడా కష్టమే. కాబట్టి అదంతా యంగ్ మైండ్స్ అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ వితిన్ 1 ఇయర్లో కనుక నిజంగా మీ ప్లేస్లో ఒక నెక్స్ట్ ఈ టైం వరకు మంచి కార్పొరేట్ కంపెనీ నుంచి ఒక ఆఫర్ లెటర్ మీ చేతిలో ఉందనుకోండి. సార్ లేదు కదా ఎలా వస్తాయి ఎలా ఉంటుంది ఇక నర్సు నడవని చెప్పి పబ్లిక్ ఒక మెసేజ్ తీసుకొచ్చారు. ఇది విన్న తర్వాత పేరెంట్స్ వాళ్ళ పిల్లలు కూడా అవును కరెక్టే కదా మరి ఎలా సార్ లేదు కదా ఇన్స్టిట్యూషన్స్ నర్సయా లేదా అనేది ఒక ఆలోచన పడ్డారు. కానీ నవీన్ సార్ యొక్క ఆశయాన్ని ముందు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు KG to PG వరకు అన్ని ఇన్స్టిట్యూషన్స్ యథావిధిగా నడుస్తున్నాయి. కాబట్టి ఇంతవరకు కూడా ఇలానే కంటిన్యూ అవుతాయి. మీరు మీ పేరెంట్స్ కానీ మీ ఇంకెవరన్నా ఒక డౌట్ ఉన్నా కానీ మీరు క్లియర్గా చెప్పండి, యథావిధిగా ఇన్స్టిట్యూషన్స్ నడుస్తూ ఉంటాయి. నవీన్ సార్ ఏంటి అంటే ఒక సరే మనం డిగ్రీ వరకు తీసుకొచ్చాము, డిగ్రీ చెప్పి వెళ్ళగొట్టే మళ్ళీ ఎలా మీరు పీజీ కూడా పెట్టారు, పీజీ కూడా నడుస్తుంది, అందులో భాగంగానే పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా అందరికీ జాబ్స్ రావాలి అని చెప్పి ఎన్ఎస్వి తరఫున వివిధ రకాల టాస్క్స్ చేయడం జరిగింది. అందులో మహేంద్ర ఫ్రైడ్
सर इवी बनाई सर महेश गंगा प्रसाद सार वाली बेसिक ने प्लस ट्रेनिंग चुनाव पटना तो ने दाँ इंप्लीमेंट गंगा प्रसाद क्वेश्चन वैसा इपू मोदी रूम मंदिर मैं